కానీ అది ఏదో గడ్డలా ఉందని పేగుకు డాక్టర్ చెప్పినాడు. ఏదో క్యాన్సర్ లక్షణాలు తగులుతున్నవి అని చెప్పినాడు. కీమో పెట్టించుకోండి అని చెప్పినాడు డాక్టర్లు నాకు. ఆపరేషన్ చేశారని వచ్చిన నేను, కానీ వాళ్ళు కీమోథెరపీ పెడతామంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఎంఎన్జి హాస్పిటల్లో కూడా పంపించింటే అది క్యాన్సర్ అనే వచ్చింది. మేడం వాళ్ళు చెప్పడంలో ఇంకోటి మాకు ఆయుర్వేద మీద నమ్మకం ఉంది మేడం. వెల్కమ్ టు నేచర్ క్యూర్. ఇక్కడ పేషెంట్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారండి, అడిగి మాట్లాడదాం. సార్ నమస్తే. మీ వైఫ్ పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైందండి? మా భార్యకు పచ్చకామల నుండి ఆపరేషన్ చేయించిన కర్నూలులో, కానీ అది ఏదో గడ్డలా ఉందని పేగుకు డాక్టర్ చెప్పినాడు. సరే నేను డాక్టర్ చెప్పినాడు కదా అని అంటే ఏం ఒక్క టెస్ట్కి ఏంటంటే ఏదో క్యాన్సర్ లక్షణాలు తగులుతున్నవి అని చెప్పినాడు. నేను అక్కడి నుండి హైదరాబాదు ఎంఎన్జి హాస్పిటల్కు వచ్చిన వచ్చింటే వాళ్ళు కూడా క్యాన్సర్ లక్షణాలు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నవి, క్యాన్సర్ లక్షణాలు తాకినట్టున్నవి, ఒకవేళ కీమో పెట్టించుకోండి అని చెప్పినారు డాక్టర్లు నాకు. నేను ఇది ఆయుర్వేద మందు గురించి సెల్లులో మా బాబు యూట్యూబ్లో చూసి నాకు చెప్పినాడు, బాబాయ్ ఈ పరిస్థితి, ఇది తగ్గుతుంది కంపల్సరీ, చాలామంది తింటున్నారు ఈ మందు అని చెప్పినారు మేడం. ఒకసారి నేను వచ్చి ఇక్కడికి కనుక్కొని పోయినా, ఇక్కడ సార్ వాళ్ళని అందరినీ కలిసి పోయినా. సరే కలిసిపోయి కూడా అంతా ఒక 10 రోజులు అయింది, కానీ ఇప్పుడు మందు తీసుకుందాము, కీమోధార లేకుండా కంట్రోల్ అవుతుందని మేడం ఇక్కడ డాక్టర్ మేడం చెప్పింది కలిసిందే అని రిపోర్ట్లు తీసుకొని రాండి అన్న అని చెప్తే సరే మేడం వస్తాంలే అని వచ్చిన మేడం. యూట్యూబే కాకుండా ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారండి? లేదు మేడం, యూట్యూబ్నే చూసిన. కానీ హైదరాబాద్లోనే ఇక్కడే ఉండే కదా హాస్పిటల్లో, మా భార్యకు ఇక్కడనే రిపోర్ట్లు అవి వైద్యం జరుగుతున్నాయి. ఆపరేషన్ చేశారని వచ్చిన నేను, కానీ వాళ్ళు కీమోథెరపీ పెడతామంటున్నారు. మళ్ళీ కీమోథెరపీ లేకుండా ఇక్కడ మందులు తగ్గుతుందని మేడాన్ని కలిసిపోయినా ఒకసారి నేను సెల్లులో చూసి పొయ్యసం తట్టుకో కనుకుందాము, ఇక్కడనే ఉండ కదా హైదరాబాద్లోని క్యాన్సర్ హాస్పిటల్లా అని ఇక్కడ వైద్యం జరుగుతున్నాయి కానీ ఇక్కడ వచ్చి కనుక్కొని పోయినా ఒకసారి వచ్చి ఏమి చేయలేదు మేడం, ట్రీట్మెంట్ ఏమి చేయలేదు. మరి ఎలాంటి మీకు నమ్మకంతో ఇక్కడికి అంత పెద్ద నమ్మకం పెట్టుకొని ఎలా వచ్చారు, ఆయుర్వేదమే తగ్గుతుందని? మేడం వాళ్ళు చెప్పడంలో ఇంకోటి మాకు ఆయుర్వేద మీద నమ్మకం ఉంది మేడం. తెలియదు మేడం, కానీ ఇప్పుడు ఏమంటే ఒక ఆయుర్వేద మందు తప్ప క్యాన్సర్ వ్యాధికి అది మామూలు వైద్యపరంగా ఇంతవరకు నాకు తెలిసిన కాడికైతే మందు లేదు మేడం అనుకుని నేను ఈ ఆయుర్వేద మందుకు వచ్చిన. మేడం వాళ్ళు కూడా ఇక్కడ డాక్టర్ వాళ్ళు ఒక 6 మంత్ వాడితే తగ్గిపోతుంది, అమ్మాయికి ఏమంత పెద్ద క్యాన్సర్లు స్ప్రెడ్ అయ్యలేదు అని చెప్పినారు మేడం ఇక్కడ. అంటే సరే మేడం అని అక్కడ హాస్పిటల్లో కూడా ఏమన్నారు వాళ్ళు కూడా అదే విధంగానే చెప్పినారు డాక్టర్లు కూడా, ఈ పరిస్థితినా ఇది అని చెప్పినారు. చెప్పడంలో ఇంకా నేను ఆయుర్వేద మంది మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు అయితే ఫస్ట్ టైం వచ్చిన నా భార్య ఎందుకొని. క్యాన్సర్ గడ్డ ఎక్కడ ఉందండి, ఎన్ని రోజుల నుంచి ఉండే? మామూలుగా అంటే 7 నెలల ఆపరేషన్ చేయించిన మేడం నేను, 7 నెలల ఆపరేషన్ చేయించిన. కానీ ఆయన ఆపరేషన్ చేయకముందుకే పేగుకు రైట్ సైడ్లో చిన్న గడ్డ ఉందని, నా కోలన్ క్యాన్సర్ రైట్ మేడం, రైట్ సైడ్లో పేగు గడ్డ ఉందని చెప్పినాడు. చెప్పింటే సరేలేని ఎండోస్కోప్ ద్వారా ముక్క పరీక్షకు పంపించాము కర్నూలు. పంపించంటే 2 మాటలు అది క్యాన్సర్ కాదని వచ్చింది. మళ్ళీ తర్వాత ఒకసారి జనరల్ హాస్పిటల్లో, కర్నూలు జనరల్ హాస్పిటల్ పంపించింటే అది క్యాన్సర్ అని వచ్చింది. ఇక్కడ ఎంఎన్జి హాస్పిటల్లో కూడా పంపించింటే అది క్యాన్సర్ అనే వచ్చింది, కానీ అంత శుతిమించిన క్యాన్సర్ కాదు, క్యాన్సర్ లక్షణాలు తాకినాయి, కీమో స్టార్ట్ చేసాము, ఆ పేగు స్ప్రెడ్ అయిపోయింది, ఆ స్ప్రెడ్ అయిన సుమారుగా అంటే 4 స్థాయి దగ్గరికి స్ప్రెడ్ అయిపోయిందని డాక్టర్ చెప్పినాడు మేడం. ఇంకా కీమోథెరపీ పెట్టేయకుండా నేను అదే ఆయుర్వేద మందుకు అని వచ్చిన. కీమోథెరపీస్ గురించి మీకు తెలుసా అండి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందని? తెలుసు మేడం, పక్కన వాళ్ళు అనేది తెలిసిన చూసినదే, కానీ నేనైతే ఎప్పుడు పెట్టించుకునే వాళ్ళం కాదు. నాకు ఎన్నెత్తిన బొచ్చు ఊడిపోతుంట ఎంటికలు,
మంచి వీక్ అయిపోతారంట. ఇంకొకటి ఆ కీమా తిరిగిపోయినది పెట్టించుకుంటే మోషన్స్ రావచ్చు అంట, వాంతులు రావచ్చు అంట, మళ్ళీ బేదులు ఏదైనా అంటే మంచి వీక్నెస్ అయిపోవడం. ఇంకొకటి ఆ కీమో తిరిగి పెట్టించుకున్నాకో పక్క మనిషి కూడా మన కాడికి వచ్చి మాట్లాడడానికి కూడా భయం అనేది స్టార్ట్ అవుతుంట మేడం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నాకు 4 సంవత్సరాల చిన్న పాప ఉంది, పాలు తాగుతుంది. ఆ పాప తల్లి కాడుకోకుంటే ఉండలేదు కదా మేడం. ఇప్పుడు పాలు తాగాలంటే తల్లిని చూసే భయపడిందంటే పిల్లలకు కూడా ఎఫెక్టే కదా మేడం అని ఆ విధంగా నేను ఆయుర్వేద మందికి వచ్చిన మేడం. కానీ కంపల్సరీ నయం అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ ఆయుర్వేద మంది మీద ఆ దేవుడు ఇంకా నమ్మకంగా మమ్మల్ని స్వస్థతపరుస్తాడని నమ్ముచున్నా మేడం. నమ్మే ఆయుర్వేద మంది తీసుకొని పోదామని వచ్చినాను. ఇప్పుడు క్యాన్సర్ అని ఒక క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి, మరి దాని గురించి మీ భార్య గారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు, బాధపడొద్దు అని ఆమెకు కూడా ఎలాంటి ధైర్యం చెప్తున్నారు మీరు? ధైర్యం అంటే మేడం ఇప్పుడు మనం తయారు చేసినది కాదు అది. నా భార్య పట్ల నేనేం ధైర్యం చెప్తున్నా అంటే వచ్చింది రోగము కానీ ఆయుర్వేద మందులు తిందాము, ఒక 6 నెలలు తినాలని చెప్పినారు ఇక్కడ డాక్టర్లు. సరే తిందాం, దేవుడు ఉన్నాడు, కంపల్సరీ నయం అవుతుంది. మన పట్ల లేకుండా మన పిల్లల పట్లన్నా దేవుడు చూసి నయం చేస్తాడని ఆ నమ్మకంతో ధైర్యం చెప్పుకుంటూ అటనే కుటుంబాన్ని సాగించుకుంటూ పోతున్నాం మేడం. క్యాన్సర్ బాధితులకు ఒక నమ్మకాన్ని, వారి జీవితాలకి భరోసాని కల్పిస్తూ ఎందరికో పునర్జన్మనిచ్చింది పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్.